మమ్మల్ని చూస్తాను అర్జెంట్ సార్ సరిపోతుంది. చాలా శ్రమ పడతారు వచ్చిన వాళ్ళందరినీ చెయ్యడం సంతోషం. ఎప్పుడు సుఖపెట్టక మమ్మల్ని, అప్పుడప్పుడు కష్టాలు రావాలి. కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడిని బాగా గుర్తు చేసుకుంటాం మనం. అందుకని సుఖానుభవాలు మత్తులో మునిగిపోతే తప్పనిసరిగా ఓ కష్టం వచ్చేలా చూడు నీ దయ వల్ల, అప్పుడు ఖచ్చితంగా నువ్వు మాకు గుర్తుంటావు. అంచేది భగవంతుడి దర్శనం అనేది మనకి నిరంతరం కావాలి అంటే అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండాలి, సూదులు గుచ్చుకుంటూ ఉండాలి. ఆ గుచ్చుకున్నప్పుడే మనకు బాగా గుర్తొస్తాడు. భాగవతంలో ఒక మాట ఉంటుంది, కుంతీదేవి కోరుతుంది శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ఏం కావాలి అత్త అని అడిగితే, అత్త కాదయ్యా నువ్వు దేవుడివి అని చెప్పి, భవతో దర్శనం యత్స్యాత్ అపునర్భవ దర్శనం ఉంటుంది. నీ దర్శనం కలిగితే మోక్షం వచ్చినట్టే లెక్క, వేరే కోరేది ఉంది. ఎందుకంటే విపదశంతున శశ్వత్ తత్ర తత్ర జనార్దన ఉంటుంది. అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండేలా చూడండి. అదేమిటి అత్తయ్య అందరూ సుఖాలు కోరుతారు, నువ్వు కష్టాలు కోరుతున్నావు అంటే, మాకు కష్టం వస్తేనే కదా పాండవులను చూడడానికి నువ్వు వస్తావు, లేకపోతే నువ్వు ఎందుకు వస్తావయ్యా? అందుకని నువ్వు మా మనస్సులోకి రావాలి, మా జీవితంలోకి రావాలంటే మా కష్టాలు కూడా రావాలి. అందుకని ఎప్పుడూ సుఖాల మత్తులోనే ఉంచొద్దు, అప్పుడప్పుడు కష్టాలు కూడా తెస్తూ ఉండవని కోరింది. నేను స్వామివారిని అదే కోరాను. అందువల్ల మనం సుఖంగా ఉంటాం. కష్ట సుఖాలు రెండు సమానంగా తీసుకోవడమే భక్తి, తప్ప సుఖాలు కోరుకోవడం భక్తిగా.